ना నియోజకవర్గ ప్రజలు ఈ రోజు ఇక్కడ నిలబడి 50 60 మంది గుంపుగా అన్న ఆగమంటే ఈ రోజు ఆగి గత ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి బిడ్జిని ఎవరో కొంతమంది దాతృలు వాళ్ళ డబ్బులు పెట్టి ఈ రోజు ఈ బిడ్జి మేమంతా రెడీ చేశామన్న మీరు ఈ కార్యక్రమానికి వస్తున్నారు ఈ రోజు స్పే చేయడానికి వస్తున్నారు దానికి మాకందరికీ సమాచారం అందింది అందుకు గాను నేను ఈ రోజు ఇక్కడికి వచ్చాను ఒకరు శంక నాకుతున్నారని అడుగుతున్నాను మీ మీడియా ఛానల్స్ అందరినీ కూడా ఈ మీడియా ఛానల్స్ అందరినీ కూడా నేను అడుగుతున్నా ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి ఈ బిడ్జి సమస్య ఈ కాలువ సమస్యలు దాదాపు 30 సంవత్సరాలుగా ఉన్నాయి మీరు ఎవరు శంక నాకుతున్నారు ఇన్ని మీడియాలో నేను అడుగుతున్నా మిమ్మల్ని ఈరోజు కేవలం వెంకటయ్య గౌడ వచ్చి ఈ బిడ్జి ఓపెన్ చేశాడు అని లాక్డౌన్ని బ్రేక్ చేశాడు అని చెప్తున్నారు కదా మీడియా సోదరులారా మిమ్మల్ని అందరూ నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా ఎందుకు వెంకటయ్య గౌడ ఎమ్మెల్యే ఈరోజు వచ్చి ఈ బిడ్జిని ఓపెన్ చేశాడు మీకందరికీ మీడియా సోదరులారా మీకు చెప్తున్నా మీరు మీకు మీ అమ్మ మీ అబ్బ ఉన్నారు చెల్లి సోదరుడు ఉన్నాడు సోదరి సోదరుడు ఉంటారు గుర్తుపెట్టుకోండి మీడియా సోదరులారా మిమ్మల్ని అడుగుతున్నా మీరు 30 సంవత్సరాలుగా ఎవరు సంకనాకినారు మీ కోట మండలాన్ని నాశనం చేసింది మీరే ఈ రోజు ఎవరైతే టీవీ ఛానల్లో ఇది ప్లే చేశారో ఈ సోదరులు మీడియా సోదరులు ఎవరైతే ఉన్నారో మీ వల్ల మీ కోట మండలం నాశనం అయిపోయింది గుర్తుపెట్టుకోండి మీరు ఎల్లో మీడియా సంకనాకి ఈ వి కోట మండలాన్ని నాశనం చేశారు గుర్తుపెట్టుకోండి కేవలం మిమ్మల్ని ఒకటే గుర్తు చేస్తున్నా మీరు మీ అబ్బ అమ్మకు పుట్టింటే నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా మీరు ప్రజలకు సేవ చేయండి అంతేగాని నేను ఈరోజు వచ్చి ఈ బ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఎమ్మెల్యే వచ్చాడు లాక్డౌన్ ఉంది కరోనా ఉంది దాన్ని బ్రేక్ చేసి ఇక్కడికి వచ్చాడని అన్ని ఛానల్లో ప్లే చేశారు మీరు మీడియా సోదరులు మీరు ఒక పార్టీకి తొత్తుగా ఉండి ఈరోజు నేను వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొంటే దాన్ని విచిత్రంగా రాష్ట్ర వ్యాప్తంగా చూపించారు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు చూపించినంత మాత్రాన నేను తక్కువ అయిపోను మీరు 10 టీవీలో గాని ఎన్టీవీలో గాని హెచ్ఎం టీవీలో గాని ఎందుకు ప్రత్యక్ష ప్రసారాలు చూపిలేదు నాయన అడుగుతున్నా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు కావాలంటే తెలుగుదేశం పార్టీలో చేరండి మీరు కండువా కప్పుకోండి నాయన మీకు ఎందుకు నాయన ఈ మీడియా మీరెందుకు మీడియాని అడ్డు పెట్టుకొని ముసుగులో తెలుగుదేశానికి పనిచేస్తారని కూడా అడుగుతా ఉన్నా ఎందుకంటే ఈరోజు గుర్తుపెట్టుకోండి ఇంతమంది ప్రజలు ఎవరిని నేను పిలవకుండా వచ్చారు మీరు కావంటే కనుక్కోండి ఎవరికి నేను చెప్పలేదు పొద్దున్నే కూడా ఇంతమంది వచ్చారు ఇంతమంది కానీ తక్కువే వచ్చారు పొద్దున్నే కానీ రోడ్లు అందరూ ఆపితే